నెల్లూరులో సయ్యద్ సందాని భాషా చేపల మార్కెట్ ను జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని డ్రైనేజ్ నీరు సక్రమంగా వెళ్ళేందుకు చర్యలు తీసుకుంటున్నామని మట్టన మార్కెట్ చేపల మార్కెట్ అనుసంధానంగా అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరులో ఉన్న సయ్యద్ సందాని భాషా జల పుష్ప భవన్ ఏదైతే మార్కెట్ ఉందో ఆ చేపల మార్కెట్ ని 2 కోట్ల 85 లక్షలతో పూర్తిగా మోడర్నైజేషన్ చేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. అందులో భాగంగా ఏదైతే కింద చేపలు అమ్ముకునే దానికి కావచ్చు, వేలం వేసుకునే దానికి కావచ్చు, తోముకునే దానికి కావచ్చు, సో ప్రిలిమినరీగా ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వ్యాపారానికి ఇబ్బంది లేకపోతే తాత్కాలికంగా ఆ కింద పనులు జరిగేంత వరకు కూడా పక్కన ఉన్న మటన్ మార్కెట్లో వాళ్ళని పెట్టి కింద ఉన్న పనులన్నీ చేసాం. ఇప్పుడు అవన్నీ కూడా ప్రిలిమినరీ ఫస్ట్ ఫేజ్ కింద కింద ఉన్నదంతా కూడా ఆధునీకరించిన తర్వాత ఇంకా కూడా దీంట్లో కోల్డ్ స్టోరేజ్, ఇంకా వాళ్ళకి సంబంధించిన మీటింగ్కి సంబంధించిన ఒక మీటింగ్ హాల్స్ లాగా కానీ అవన్నీ కూడా ఇంకా కూడా రావాల్సినవి ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఇది కిందకి సంబంధించి వాళ్ళకి అంతా కూడా పూర్తి కూడా ఇది చేసాం. ఇంకా కూడా టాయిలెట్స్ కానీ ఇదే కాకుండా పక్కన ఉన్న మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్కి సంబంధించి ఈ వేస్ట్ వాటర్ కూడా ఎక్కువైపోతూ ఉంది, ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఒక ఎస్టీపీని కూడా ఈ రెండింటికి సంబంధించి అనుసంధానంగా ఒక ఎస్టీపీ పెడితే సో దీన్ని కూడా ప్యూరిఫై చేసి శుద్ధి వాటర్ రీసైకిల్ చేసుకొని ప్యూర్ వాటర్గా మంచినీళ్ళుగా అయ్యే అవకాశం ఉంటుంది. సో దేనికైనా వాటర్ని కూడా వాడుకునే అవకాశం ఉంటుంది, ప్లస్ మురికి నీళ్ళని మనం ఇది చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా పెట్టే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. సో ఏదైతే వ్యాపారానికి సంబంధించి వచ్చే వాళ్ళకి కావచ్చు, అలాగే ఇక్కడ పని చేపలు అమ్ముకునే దానికి కానీ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా శానిటేషన్ని కూడా ఇంకో నుంచి ప్రతిరోజు కూడా ఎప్పటికెప్పుడు క్లీన్ చేసుకొని మెరుగుపరిచేదానికి వాళ్ళ హైజీన్తో పాటు వాళ్ళ ఆరోగ్యంతో పాటు కొనుక్కునే వాళ్ళు వచ్చే వాళ్ళకి కూడా అన్ని రకాలు కూడా బాగుండాలి అనే కార్యక్రమాన్ని కూడా తీసుకుని అందులో భాగంగా ఈరోజు ప్రాథమికంగా కూడా కింద ఓపెన్ చేసాం. సో ఇంకా కూడా ఇంకా దీంట్లో పనులు చేస్తూనే ఉన్నాయి. అయిపోయిన తర్వాత వాళ్ళ పాటికి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నా కూడా కొరవ పనులు కానీ కూడా చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పక్కన ఉన్న మటన్ మార్కెట్ని, ఆ పక్కన ఉన్న స్లాటర్ హౌస్ని కూడా తొందరలోనే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పూర్తిగా కూడా ఏ విధంగా దాన్ని ఇచ్చారో దాన్ని విధంగా కూడా ఆలోచన చేసి తొందరలోనే వారం 10 రోజుల్లోనే దాన్ని కూడా పనులు మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇంకా కూడా ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా కూడా నెల్లూరు నగరానికి సంబంధించి ఈ యొక్క నియోజకవర్గం ఎంతమంది ఎన్ని మాట్లాడినప్పటికీ ఎన్నికలు వచ్చిన 6 నెలల్లో పనులు చేయడం కాదు, వచ్చిన రోజు నుంచి కూడా పనులు చేసే కార్యక్రమాలు మొదలుపెట్టాం. దాదాపు ఇప్పటికే నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి 200 కోట్లతో పనులు మొదలైతే ఇంకా కూడా డ్రైన్స్ కూడా ఏదైతే రామిరెడ్డి కాలం ఇన్ని కూడా ఇంకో 40-50 కోట్ల రూపాయలతో కూడా దాంట్లో కూడా ఆధునీకరించబోతున్నామని చెప్పి తెలియజేస్తాం. ఇళ్ళకి వెళ్తాయి, ఒక వారం 10 రోజుల లోపల మొత్తం కూడా క్లీన్ చేసేవే కాకుండా డ్రైన్స్ కూడా వారం 10 రోజులు కడతా ఉంటారు. మదురా బస్ స్టాండు అలాగే ఆ ప్రాంతాలలో ఏదైతే భవానీ దగ్గర నుంచి వచ్చే కాలం మొత్తం కూడా పూడుకోపోయింది కూడా దాన్ని కూడా ఒక ప్లానింగ్ లాగా చేయమన్నాం. సో వాటర్ ఫ్లో అనేది ఎక్కడా కూడా సరేపల్లి కాలం దాకా ఒకవేళ రేపు ఫ్లడ్ వచ్చిన ఇబ్బంది లేకుండా కూడా దాన్ని కూడా పూర్తిగా ఎస్టిమేషన్ అవుతుంది. దానికి కూడా ఒక 25 కోట్లు అవుతుంది అన్నారు. అయినప్పటికీ కూడా
పూర్తి డ్రైన్స్ ఇబ్బంది లేకుండా అటకం లేకుండా పోయే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తాం అది కూడా ఇంకొక వారం రోజుల్లో అయిపోయిన తర్వాత ఆ పూర్తి దీన్ని కూడా ఇంకొక నవంబర్ మొదటి వారంలో ఆ పనులు కూడా మొదలు పెడతాం పెద్ద ఎత్తున పనులు పొడికలు అంటే పొడికలు కావచ్చు అవన్నీ కూడా వారంలో మొత్తం కూడా క్లీన్ చేస్తాం కానీ స్ట్రక్చర్ వైజ్ తీసుకుంటే నవంబర్ ఒకటో వారం నుంచి ఒక ఫైనల్ చేసిన తర్వాత ఏ విధంగా చేయాలనే తర్వాత దాని దగ్గర పోతాం.